ప్రస్తుతం మనతో మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ అండి ఎలా అనిపిస్తుంది బాగుందండి అంత తెలుగు వాళ్ళందరూ వచ్చారు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారు అగ్రదేశంలో ప్రాంతీయ అభిమానంతో ఈ రకంగా ఏర్పాటు చేసుకోవడం అందరిని ఆహ్వానించడం అందరూ ఒక సామూహికంగా పండగ వాతావరణం ఉండడం అనేది చాలా శుభ పరిణామం సో మీరు ఇండియాలో కూడా చూస్తుంటారు చాలా ఈవెంట్స్ కి మీరు అటెండ్ అవుతారు చాలా అటెండ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది సో అక్కడికి ఇక్కడికి మీరు ఎలా ఏమైనా డిఫరెన్స్ చూసారా సో ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత లిటరల్లీ హైదరాబాద్ ఫీలింగ్ వస్తుందా మీకు ఐ మీన్ మన ఏరియాస్ మన వాతావరణంలో మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మన వాతావరణంలో ఈ రకంగా అందరూ సామూహికంగా కలవటం ఒక పండగ వాతావరణాన్ని సృష్టించడం తర్వాత ఇక్కడ డిస్కస్ చేసుకోవడానికి కూడా ఈ మన మాతృభూమి మీద మమకారంతో అక్కడ పెట్టుబడులు పెట్టడానికి కానీ ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీలో కానీ అక్కడి నుంచి వచ్చిన ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని పలకరించడం కానీ వీటన్నిటికీ కూడా ఒక వేదిక అవుతుంది కాబట్టి ఇటువంటి వేదికలు పెట్టుకోవడం ఆట సమావేశాలు పెట్టుకోవడం అనేది మంచి శుభ పరిణామం దీన్ని వేరు వేరు రంగాలలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం అంటే కళాకారులు కానీ రాజకీయ నాయకులు కానీ వ్యాపారవేత్తలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ అన్ని రంగాలలో ఉన్న వాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్ చేయటం ఇందులో ఆహ్వానించడం అందరినీ కూడా కలిపి ఒక మూడు రోజులు ఒక పండగ వాతావరణంలో సంక్రాంతి ఎట్లా చేసుకుంటామో ఆ రకమైన వాతావరణం